స్వామియే శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు దుర్గా వచ్చి బౌలింగ్ చేయి. నేను హోంవర్క్ చేసుకోవాలి, మిస్ కొడుతుంది, నాకు కుదరదు. రే మర్యాదగా బౌలింగ్ చేస్తావా చేయవా? చెప్తే నీకు కదా, నేను చదువుకోవాలి. నువ్వు ఎలాగో హోంవర్క్ చేయవు, మిస్టే దెబ్బలు తింటావు, మళ్ళీ నన్ను ఎందుకు చెడగొడతావు? ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, మర్యాదగా బౌలింగ్ చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం బౌలింగ్ చేయను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చేస్తావా చేయవా? చేయనన్నా, నేను రాసుకోవాలి. వచ్చి బౌలింగ్ చేస్తావా చేయవా? నేను చదువుకోవాలని చెప్పాను కదా, నేను రాను. నువ్వెందుకు రావు, నేను చూస్తాను. ఎలా చదువుకుంటావు నేను చూస్తాను. అనయ్య వదలన్నయ్యా, నేను చదువుకోవాలి. అనయ్య వదలన్నయ్యా. అన్నయ్య చిన్న పిల్లోడు ఏదో తెలియక చేశాడు, వదిలే అన్నయ్య. తెలియదు కాబట్టి హద్దులో ఉండాలి. 50 కోట్ల కాంట్రాక్ట్ ఫైల్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలి. మళ్ళీ ఈ ఫైల్ రెడీ అవ్వాలంటే 2 రోజులు పడుతుంది. అసలు వీణి కాదు, నిన్న అనాలి. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో చూడనక్కర్లేదా? ఇప్పటికున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు ఇదొకటి.
రాఖీ ఆంటీ రాఖీ ఏంటిది ఎందుకంతలా ఏడుస్తున్నావు ఊరుకో నా బాబు కదూ ఏడవకూడదు ఆ ఇంకు బాటిలు ఇంకావాలని పోయలేదంటే ప్రామిస్ నాకు తెలుసు ఆ ఇంక్ బాటిల్ దుర్గ వల్ల బోర్ల పడింది నీ తప్పేమీ లేదు నువ్వు ఊరుకో నిజంగా నేను అలా చేశానంటే నువ్వు నమ్ముతున్నావా ఆంటీ నమ్మనే నమ్మను నా రాఖీ ఎలాంటి వాడో నాకు తెలీదా నా రాఖీ తప్పు చేయడు గాక చేయడు మరి నేను తప్పు చేయకపోయినా శివయ్య నన్ను ఎందుకలా కొట్టాడు చెప్పా ఆంటీ మరి నన్ను ఎందుకలా కొడతాడు అంతా నీ దురదృష్టం రా భగవాడికి కూడా నీ పరిస్థితి రాకూడదు నువ్వెందుకు ఏడుస్తున్నావు ఆంటీ ఏం చేయను నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనున్నా అర్థం చేసుకునే మనసు నీకుందా అని బాధపడుతున్నాను ఏంటంటే అది నేను అర్థం చేసుకోగలను చెప్పు ఏం చెప్పను నీలాంటి వాడంటే అందరికీ లోకువే శివయ్యకైతే నువ్వు పురుగు కన్నా హీనంగా కనిపిస్తావు శివయ్య ఎందుకు కొడతాడంటే ఎందుకంటే నువ్వు శివయ్య కొడుకువి కాదు కాబట్టి శివయ్య మీ నాన్న కాదు అందుకే అలా కొడతాడు ఏ రోజైనా నిన్ను ప్రేమగా పిలిచాడా నిన్ను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడా ఎందుకు నువ్వే గనక ఆయన కొడుకువైతే అలా చూస్తాడా అంతెందుకు ఎప్పుడైనా నీకు శివయ్యని నాన్న అని పిలవాలనిపించిందా ఆయన నిజంగా మీ నాన్నే అయితే నీకు నాన్న అని పిలవాలని నీ మనసే నీకు చెప్పేది దుర్గాప్రసాద్ని ప్రేమగా చూస్తూ నిన్ను చిన్న విషయాలకే కొడుతూ ఎందుకు అలా చూస్తాడు శివయ్య మీ నాన్న కాదు
రాకీ ఫ్రెండ్. రాకీ రాకీ, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్రెండ్, ఏమైందో చెప్పు రాకీ. ఎవరైనా ఏమైనా అన్నారా? మరీ అరే ఏడవద్దు రాకీ, ముందు కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు రాకీ, నీలాంటి ఇంటెలిజెంట్ బాయ్స్ ఏడవకూడదు. ఏం జరిగిందో చెప్పు, నేను నీ ఫ్రెండ్నే కదా. ఆ సిపాయి కొట్టాడు. సిపాయ్యా, నిన్ను కొట్టాడా? దేనికి? ఇంక్ బాటిల్ ఫైల్ మీద ఉలకపోసానని చిత్తకు బాదాడు. అంత చిన్నదానికి నీ మీద చేయి చేసుకున్నాడా? ఎంత ధైర్యం వాడికి! నిజానికి ఇంకు బాటిల్ నేను వలకపోయలేదు ఫ్రెండ్, ఆ దుర్గాగాడు పోసాడు. నేనే చేశానంటూ శివయ్య నన్ను కొట్టాడు ఫ్రెండ్. ఊరుకో రాకీ, ఊరుకో. నీకు నేనున్నానుగా, వాడి సంగతి నేను తెలుస్తాను. నువ్వు ఊరికే బాధపడకు ఫ్రెండ్. ప్రతి చిన్న విషయానికి శివయ్య నన్నే ఎందుకు కొడతాడు? ఎవరు ఏం చేసినా నన్నే తిడతాడు, ఎందుకు ఫ్రెండ్? ఎందుకో చెప్పనా? ఎందుకంటే వాడికి పొగరు, ఓహం. ఇక వాడి ఆటలు ఎన్నాళ్ళో సాగవు రాకీ. వాడి పతనం మొదలైంది.